Hi friends, hello, welcome back to our channel. Friends, iroju nenu meeto jeedipappu biscuits ela prepare chesukovalato cheptanu. Ivi bakery lo untayi kadandi, jeedipappu biscuits antaru and moon shape biscuits antaru and chaala pellato aithe pilustarandi. Ivi intlone aithe manam tasty ga ela prepare chesukovalato cheptanu. Friends, na video chusin tarvata na video ki aithe tappakunda like ivvandi, na channel ni subscribe chesukoni pakkane unna bell icon ni press chesi all button meeda click cheyandi. Friends, munduga vachesi oka mixing bowl aithe teesukovalandi. తీసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 కప్పు వచ్చేసి మైదా పిండి వేసుకోవాలి ఇలాగా 1.5 కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత 1 స్పూన్ షుగర్ వేసుకోవాలండి salt వచ్చేసి 1 పావు స్పూన్ వరకు salt అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్మెల్ కోసం అయితే మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు లేకపోతే వాము వేసుకుంటే వాము అయితే బాగుంటదండి మైదా పిండిలో వాము యాడ్ చేసి ఇలాగా స్పైసీ ఐటమ్స్ చేస్తే మనకు అజీర్తి అవ్వకుండా అయితే బాగుంటది ఇలాగైతే వాము వేసుకోవాలండి 1 స్పూన్ వరకు బాగా నలిపి వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు 1 2 స్పూన్స్ వరకు కొంచెం గోరువెచ్చగా ఆయిల్ అయితే కుకింగ్ ఆయిల్ వేడ్ చేసుకొని పిండిలో వేసేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి వాటర్ వేసుకొని ఈ పిండిని మొత్తం అయితే కలుపుకోవాలి ఇలా బాగా అయితే ఈ పిండిని అయితే బాగా మసాజ్ చేస్తూ ఇలా బాగా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఇలాగా బాగా పిండిని కలుపుకుంటే మనకు బిస్కెట్స్ అనేవి అంత క్రంచీగా అయితే బాగుస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వచ్చేసి 1/2 అవర్ వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఈ పిండిని అయితే ఇంకొక 2 నిమిషాల వరకు అయితే పిండిని బాగా మళ్ళీ మసాజ్ చేయాలి ఇలాగా మసాజ్ చేయడం వల్ల మనకు బిస్కెట్స్ అనేవి క్రంచీగా ఉంటాయండి ఎప్పుడైనా మనము బిస్కెట్ చేసేటప్పుడు ఇలాగా బాగా పిండిని మసాజ్ చేస్తే బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో ఒక 2 పార్ట్స్ లాగా చేసుకొని ఒక పార్ట్ తో ఇలాగా మనం చపాతీ చేసుకొని పీట పెట్టేసుకొని కొంచెం పొడి పిండి వేసేసుకొని మనం ఒక చపాతీ లాగా అయితే చేసుకోవాలండి ఇలాగా చపాతీ లాగా చేసుకొని కొంచెం మందంగా ఉండేటట్టుగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం షార్ప్ గా ఉండే చిన్న మూత ఒకటి తీసుకోవాలండి ఇలాగా తీసుకొని చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా క్రాస్ లాగా పెట్టేసి చిన్న మూన్ షేప్ లో వచ్చేటట్టుగా అయితే కట్ చేసుకోవాలి ఇలాగా మనం చపాతీని చేసి పెట్టుకున్నాం కదండి అలాగా అన్నిటిని ఇలాగా బిస్కెట్స్ లాగా వచ్చేట్టుగా మొత్తం అయితే కట్ చేసుకోవాలి కొంచెం అయితే ఆలస్యం ఇద్దండి కొంచెం ఓపిగ్గా చేసుకుంటే బాగుంటది బిస్కెట్స్ చాలా బాగుస్తాయండి ఇలాగా మొత్తం అయితే చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలండి ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ని ఒక్కసారిగా జెల్లీల గరిటెలో వేసేసుకొని ఆయిల్ లో వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఆలస్యం లేకుండా తొందరగా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా ఒక స్పూన్ తో విడదీస్తే మనకు విడివిడిగా వచ్చేస్తాయండి ఆయిల్ వేయంగానే ఇలాగా మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని బిస్కెట్స్ ని ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి ఇలాగా మొత్తం అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నిటిని అయితే ఇలాగే అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి వేసేసుకోవాలి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి బిస్కెట్స్ అనేవి చూడండి ఇలా బాగా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక బౌల్ లోకి వేసేసుకున్న తర్వాత 1 పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి కొంచెం వచ్చేసి salt వేసుకోవాలండి వేసేసుకొని ఆ ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలండి కొన్ని కరేపాకు రెమ్మలు అనేవి ఫ్రై చేసుకొని ఈ బిస్కెట్స్ నోనే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చూడండి మనకు బేకరీ స్టైల్ లో మూన్ షేప్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా క్రంచీగా చాలా టేస్టీ గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్